రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. డిసెంబర్ 27న కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరగనుంది. డిసెంబర్ 27న రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎపిఎంఎండిసి భాగస్వామ్యంతో కడప స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రితో చర్చల తర్వాత డిసెంబర్ 27న కడప ఉక్కు కర్మాగారానికి ముహూర్తం ఖరారు చేసినట్లు ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు సదుపాయాలు ఉన్నాయంటున్న సీఎం రమేష్తో మా ప్రతినిధి శరత్ ఫేస్ టు ఫేస్. రాయలసీమ ప్రజలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించిన ముహూర్తం సిద్ధమైంది. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ గారు. సార్, చెప్పండి, మీరు ఉద్యమం చేసిన దానికి ఫలితం దక్కబోతుందని భావిస్తున్నారు? ఉద్యమం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చానికి చేశాం. ఆ కేంద్ర ప్రభుత్వం ముద్దునిద్ర నిద్రపోతుంది. తెలుగు ప్రజలకు ఏమీ చేసే ఆలోచనలో లేరు వాళ్ళు. అందుకని ముఖ్యమంత్రి గారు కడప జిల్లా వెనుకబండి జిల్లా, దానికి న్యాయం చేయాలి. అక్కడ జిల్లాలో ఈ ఉక్కు కర్మాగారం వస్తేనే మేలు జరుగుతుంది, అందరికీ ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన డేట్ ఫిక్స్ చేయడం జరిగింది 27 ఉదయం 11 గంటలకి. ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఎంత ఇప్పటి లోపల ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు? అవి అన్నీ ఇంకా టెక్నికల్గా ప్రొడక్షన్ అప్పుడే, ఇంకా ముందు ప్లాంట్ రావాలి, యూనిట్ చేయాలి, ముందు ఫౌండేషన్ వేసేసి అన్ని డీటెయిల్గా చేస్తే త్వరలో టైం బాగుండే ఫిక్స్ చేయడం ఇనిషియల్గా. అవన్నీ ఇప్పుడు టెక్నికల్గా వాళ్ళు చెప్పాల్సింది. అయితే ఎప్పటి నుంచో చేస్తున్న ఉద్యమాలకు సంబంధించి దానికి సంబంధించిన ఒక డేట్ అయితే ఫిక్స్ జరిగింది. డిసెంబర్ 27వ తేదీన ఇక్కడ కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించిన శంకుస్థాపన ముఖ్యమంత్రి చేతుల మీదుగా జమలమడుగు నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డేట్ ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పి సీఎం రమేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమణతో శరత్ చంద్ర, టీవీ5 అమరావతి.